నమస్తే అండి జ్యోతక వంటలు అండ్ వ్లాగ్స్కి స్వాగతం ఈరోజు మనము ఒక టాపిక్ మీద మాట్లాడుకుందామండి ఆ టాపిక్ మాట్లాడుకునే ముందు నా వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ని ఫాలో అవుతూ ఉండండి నన్ను ఎంకరేజ్ చేయండి ఇంకా ఏ విషయం మీద మాట్లాడుకుందామంటే కొంతమంది తల్లి కూతుళ్ళు తల్ ఒక ఒక విషయం మీద మాట్లాడుకుందామండి తల్లి కూతుళ్ళు అంటే తల్లి కూతురికి చెప్పాల్సిన విషయాలు ఎలా ఉండాలి ఒక అత్తగారింటికి బయలుదేరుతున్నప్పుడు తను ఎలా నడుచుకోవాలి ఎలా ఉండాలి అనే విషయాలని కొంచెం చిన్నగా నాకు తెలిసిన నాలెడ్జ్లో నాకు తెలిసిన నా అభిప్రాయాలని నా మనసులో మాటల్ని మీతో నేను షేర్ చేసుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు ఎవరికైనా కోపం తెప్పిస్తే సారీ అండి ఎందుకంటే నాలాగా ఆలోచించే వాళ్ళు బోల్డ్ మంది ఉంటారు మీలాగా ఆలోచించే వాళ్ళు బోల్డ్ మంది ఉంటారు కానీ నాలాగా ఆలోచించే వాళ్ళు మాత్రమే ఈ వీడియో చూడండి ఒకవేళ వాళ్ళు కూడా చూశారంటే తిట్టుకున్నా నేనేం చేయలేను సారీ మీ మనసులో మాట మీకుండొచ్చు నా మనసులో మాట నాకుండొచ్చు నా మనసులో మాట నేను చెప్తా ఉన్నాను నాది ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారో మీరు నాకు కామెంట్స్ ద్వారా తెలియచేయండి ఇంకా మనము ఎలా ఉండాలి తల్లి కూతుళ్ళు ఒక కోడలు వేరే ఇంటికి వెళ్ళినప్పుడు ఎలా ఉండాలి అన్న విషయాల మీద మాట్లాడుకుందాం పదండి కొంతమంది ఫ్యామిలీస్లలో కొన్ని జరుగుతున్న విషయాలు తల్లి ఒక కూతురికి చెప్పే విధానం ఎలా ఉండాలి అన్న టాపిక్ మీద మనం ఈరోజు మాట్లాడుకుందాం నేను ఆ విషయాలను మాట్లాడేంత స్టేజ్లో లేకపోవచ్చండి కానీ ఏ విషయాలైనా ఏదైనా కూడా మన సరౌండింగ్స్లో జరుగుతున్న వాటిలో మనము గమనించి నేర్చుకోవాల్సినవి బోలెడు ఉంటాయండి మనకి ప్రత్యేకంగా బుక్స్ చదవనవసరం లేదు మన చుట్టుపక్కల జరుగుతున్న విషయాలను చూసే మనం ఎన్నో పాఠాలు నేర్చుకోవచ్చు తల్లి ఒక కూతురికి చెప్పే విధానాలు ఎలా ఉండాలి పెళ్ళయి ఒక ఇంటికి వెళ్ళినప్పుడు ఆ కూతురు ఎలా ఉండాలి అక్కడ ఎలా నడుచుకోవాలి అన్న విషయాలు ప్రతి తల్లి కూడా కూతురికి చెప్పాలి అన్ని కుటుంబాలు ఒకేలాగా ఉండవండి ఉంటాయా మీరే చెప్పండి లగ్జరీ లైఫ్లు ఉంటాయా రిచ్గా వాళ్ళు దొరుకుతారా అబ్బాయిలు కాదు కదా మనం ఏ స్టేజ్లో ఉన్నా ఇప్పుడు మామూలుగా అంటుంటారు తెచ్చుకునే అమ్మాయిని ఎప్పుడైనా కూడా కొంచెం తక్కువలో ఉన్న అమ్మాయిని తెచ్చుకుంటే చక్కగా ఉంటుంది అన్నట్టు అనుకుంటూ ఉంటారు ఒకవేళ తక్కువ ఉన్న అమ్మాయి దొరకక కొంచెం మంచిగా బ్రతికే వాళ్ళు ఉన్నారనుకోండి అబ్బాయి అనేవాళ్ళు కొంచెం పూరుగా ఉండొచ్చు మరి పెళ్ళి చేసుకునే ముందు ఎందుకు చూసుకోరు పెళ్ళి చేసుకునే ముందే మీరు చూసుకుని సంబంధాలను ఒకే చేసుకోండి ఒకవేళ పెళ్ళి చేసుకున్న తర్వాత అక్కడ ఇమడలేక ఆ వాతావరణంలో ఉండలేక వచ్చి తల్లిదండ్రులకు చెప్పుకొని బోర్న ఏడ్ చేసి తనకు తగ్గట్టుగా లేదని ఏడ్ చేసి ఏడ్ చేస్తే అప్పుడు ఆ తల్లిదండ్రులు అమ్మాయికి చెప్పే విధానం ఎలా ఉండాలి ఇమడాలి సర్దుకుపోవాలి మనం ఎక్కడున్నా కూడా మన అత్త మామూలు కానీ ఆడపడుచులు కానీ భావమరుదులు కానీ ఎవరైనానండి మనం వాళ్ళని చక్కగా చూసుకున్నామంటే వాళ్ళు మనల్ని కూతుళ్ళలాగా చూసుకుంటారు కాదంటారా కొంతమంది ఉండొచ్చు అంటే బాగా చూసుకున్నా చూసుకోకపోయిన వాళ్ళు ఉండొచ్చు కాక కానీ నేను అనుకుంటాను అంత చక్కగా మనం చూసుకున్న తర్వాత వాళ్ళు ఎందుకు చూసుకోరండి చక్కగా ప్రతీది కూడా హండ్రెడ్ పర్సెంట్ మనకు తగ్గట్టుగా ఉండాలి వాళ్ళు అని మనం ఎక్స్పెక్ట్ చేస్తాం చూసారా అది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ నేను ఇలా మాట్లాడితే కొంతమంది కోపాలు రావచ్చు ఎవరైనా ఉంటే నాకు తెలిసిన విషయం అండి ఒకరు మొన్న చెప్తా ఉంటే విన్నానమాట వాళ్ళ కుటుంబంలో ఒక అమ్మాయికి పెళ్లి చేశారంట పెళ్ళి చేస్తే అబ్బాయి వాళ్ళు కొంచెం తక్కువగా అందరూ రిచ్గా ఉండరు కదా మామూలు చిన్నగా వ్యవసాయం చేసుకుంటూ బ్రతికే వాళ్ళు ఉంటారు కదండి కానీ వాళ్ళ పిల్లల్ని వాళ్ళు తల్లిదండ్రులు చదివించారు చూసారా వాళ్ళు గొప్పవాళ్ళండి పిల్లలు బుద్ధిగా చదువుకొని పైకి ఎదిగితే ఆ తల్లిదండ్రులు ఎంత సంబరపడతారు వచ్చే కోడలు కూడా మంచిదైతే వాళ్ళకి ఇంకా సంతోషం ఎంత బాగుంటుందో చెప్పండి కానీ ఒక ఒక స్టేజ్లో బ్రతికిన కూతురు వాళ్ళు కూడా అంటే నాకు చెప్పిన విషయం నాకు తెలిసిన విషయాన్ని నేను చెప్తా ఉన్నాను ఇప్పుడు అమ్మాయి తరపు వాళ్ళు కూడా అందరూ అంటే నేను చెప్పేది ఏంటంటేనండి కొంతమంది చిన్న స్టేజ్ నుండి కష్టపడుతూ పైకొచ్చిన వాళ్ళు ఉంటారు ఆ పైకి వచ్చినప్పుడు ఈ గ్రౌండ్ స్టేజ్ని మర్చిపోద్దండి పునాది అనేది మనం ఎప్పుడూ మర్చిపోవద్దు కదా పునాది గట్టిగా ఉంటే మనం ఎంత ఎదిగినా ఎంత బిల్డింగ్లు కట్టినా కూడా స్ట్రాంగ్ ఉంటుంది అవునా కాదా నా మాటతో మీరు ఏకీభవిస్తారా అయితే ఆ అమ్మాయి ఇక్కడ తల్లిదండ్రుల దగ్గర లగ్జరీ లైఫ్ ఉండొచ్చండి అనుకున్న విధంగా తల్లిదండ్రులు ఎవరైనా కూడా బట్టలు కొనివ్వచ్చు ఏసీ కార్లో తిరగచ్చు ఏసీ రూములలో ఉండొచ్చు వుడ్ చేయించుకోవచ్చు హై ఎండ్గా ఉండొచ్చు కానీ పెళ్లి చేయడానికి ఒక అబ్బాయిని మాట్లాడినప్పుడు వాళ్ళ స్టేటస్లు మా తాహతకు తగుతారా లేదా అనేది చూసుకొని ఫస్టే పెళ్ళిళ్ళు చేసుకోవాలి కానీ ఫస్ట్ పెళ్ళిళ్ళు చేసుకోకుండా అలా చూసుకొని పెళ్ళిళ్ళు చేసుకోకుండా ఏదో అమ్మాయికి పెళ్ళి అయిపోతే సరిపోతుందిలే అమ్మాయి ఇష్టపడుతుందా లేదా అన్నట్టుగా చేసేసారనుకోండి అప్పుడు ఆ సందర్భంలో అమ్మాయి ఒప్పుకొని పెళ్ళి చేసుకున్న తర్వాత ఇంటికి వెళ్ళి మీ ఇల్లు బాగాలేదు మీకు ఒక మంచి రూములు లేవు మీకు కార్ లేదు ఏసీ లేదు మీకంటే ఆటో వాడినేమో మీకు అబ్బాయి చాలా మంచిగా చదువుకున్నవాడండి కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు ఒక్కొక్క స్టేజ్ అనేది ఇప్పుడు కొత్తగా పెళ్ళవద్దండి తల్లిదండ్రులు పూరయ్యి ఉండొచ్చు పిల్లల్ని మంచిగా చదివించి ఉండొచ్చు వాళ్ళు చదువుకొని పైకి ఎదుగుతూ ఉన్నారు చక్కటి జాబులలో సెటిల్ అయ్యారు ఇంజనీర్లు ఇంజనీర్లు అయ్యాక వాళ్ళకి కొనుక్కుంటూ ఉంటారు ఒక్కొక్కటి అన్నీ అనుకున్నదే తడవు రావు కదా టైం పడుతుంది వేచి ఉండాలి కదా సంసారాలని పాడు చేసుకుంటే మళ్ళీ ఏం చేస్తారండి ఇంకొకటిని చేసుకుంటారా కాదు కదా ఎవరైనా కూడా ఏ తల్లి అయినా కూడా కూతురికి కొంచెం హితబోధ చేసేటప్పుడు అర్థమయ్యే లెవెల్లో చేయాలి ప్రతి భార్య భర్తలలో గొడవలు ఉంటాయండి గొడవలు ఉన్నప్పుడు దాంట్లో ప్రేమ ఎంత ఉంటుందో తెలుసుకొని ముందుకు నడుచుకోవాలి సర్దుకోవాలి కష్టపడాలి కష్టపడితేనేగా సుఖము కానీ నీకేం తక్కువ నువ్వు ఇక్కడికి వచ్చేసాయి వాడు ఏం చేసుకుంటాడో చూద్దాంలే అన్న టైప్లో మాట్లాడామనుకోండి కాదు కదా కూతుర్ని తెచ్చుకొని ఇళ్లలో పెట్టుకుంటారు కొంతమంది తల్లిదండ్రులు ఏం చేస్తారు పిల్లలు పుట్టిన తర్వాత ఆ పిల్లల్ని వీళ్ళు సాకుతూ మళ్ళీ పెళ్ళిళ్ళు చేసి పంపిస్తారా మిడిల్ క్లాస్లో ఒక పెళ్ళి చేయాలంటేనే నానా కష్టాలు పడతారండి అప్పులు సప్పులు చేసి పెళ్ళిళ్ళు చేస్తారు కానీ ఆ పెళ్ళిళ్ళు చేసిన తర్వాత ఎంతో గ్రాండ్గా చేస్తారు కొన్ని లక్షల రూపాయలు ఖర్చు చేసేసి కొన్ని వందల వేల మందిని పిలిచి ఎంతో గ్రాండ్గా పెళ్లి చేస్తారు పెళ్ళి చేయడంలో ఉందా గొప్ప పెళ్ళయిన తర్వాత నడుచుకొని జీవితాన్ని సాఫీగా సాగిస్తూ ఉండడంలో ఉంటుందా గొప్ప తల్లిదండ్రులు పెళ్ళిళ్ళు చేసి పంపిస్తారు ప్రతి కూతురు కూడా ప్రతి విషయాన్ని తీసుకెళ్ళి అత్తగారిలో విషయాలు అత్తగారి తరపు విషయాలు అన్నీ తీసుకెళ్లి తల్లిగారు వాళ్ళ దగ్గర చెప్పుకోవాల్సిన అవసరం లేదండి మీరు నడుచుకునే పద్ధతి అమ్మాయిలు నడుచుకునే పద్ధతి కరెక్ట్గా ఉంటే తల్లిదండ్రులకు కూడా చెప్పుకొని అవసరం లేదు తల్లిదండ్రులు మీ అత్తగారి వాళ్ళని తిడుతుంటే పడాల్సిన అవసరం అంతకన్నా లేదు మీరుండేది ఇరవై సంవత్సరాలు ఉంటారు కావచ్చు తల్లిగారి ఇంటి దగ్గర జీవితాంతం అత్తగారి ఇళ్ళల్లోనే ఉండాలి వాళ్ళ గురించి చీప్ చేసి మాట్లాడితే మీకేం వస్తుంది మీకు మొగుళ్ళు ఒక్కరే కావాలి అత్తమావళ్ళు వద్దు ఆడపడుచులొద్దు బావమరుదులొద్దు ఎవరొద్దు కదా మొగుడు ఒక్కడుంటే చాలు మరి ఆ మొగుడు ఎక్కడి నుండి వచ్చాడు మీ అత్తమామ వాళ్ళ దగ్గర నుండే కదా వచ్చింది నీ మౌడు ఒక్కటండి ప్రతి తల్లి కూడా కూతురు ఏవి చెప్తే అవి అవి వినాల్సిన అవసరం లేదండి దాంట్లో నిజం ఎంత అబద్ధం ఎంత నీ కూతురు ఎలా నడుచుకుంటుందో చూసుకో ఫస్ట్ ఏ తల్లి అయినా కూడా కొంతమందికి నిజంగా కష్టాలు ఉండొచ్చు కాదనట్లే ఆ నిజమైన కష్టాలు తెలిసిపోతూ ఉంటాయి కొంతమంది షాడిస్టులు ఉండొచ్చు కొంతమంది మంచి వాళ్ళు ఉండొచ్చు చెడాలి ఏవి లేకుండా డ్రింకింగ్ హ్యాబిట్ లేకుండా స్మోకింగ్ హ్యాబిట్ లేకుండా మంచి మర్యాదతో మంచి కింద క్లాస్ నుండి వచ్చిన వాళ్ళు పల్లెటూరులు వాళ్ళు చాలా చక్కటి మంచి డిసిప్లిన్తో వాళ్ళు పెరిగి ఉంటారు మెల్లి మెల్లిగా సంపాదించుకుంటూ ఉంటారు వాళ్లను మీరు చీప్ చేసి మాట్లాడితే నీ మొగుడిని నువ్వు చీప్ చేసి మాట్లాడుకుంటే నీకేం వస్తుంది అవసరమైతే నువ్వు కష్టపడు నువ్వు ఉద్యోగం చేసుకో ఆడపిల్లగా ఆడపిల్లగా ఏడ్చి ఇది చేసి అది చేసి అత్తగారి గురించి తల్లిగారుల దగ్గర చెప్తే తల్లిగారు వచ్చి దగ్గర పెట్టేసుకొని నీ మొగుడికి నువ్వు దూరంగా ఉండని తిడుతూ చేస్తూ ఇది చేస్తే నీకు పిల్లలు ఉంటే నువ్వు రేపు రేపు మళ్ళీ ఎవరినో చేసుకొని వెళ్ళిపోతే మరి నీ పిల్లలు ఈ పిల్లలు వీళ్ళు ఏమవ్వాలి రిచ్ ఫ్యామిలీస్లలో నడవచ్చండి ఎందుకంటే సొసైటీలో వాళ్ళని పెద్దగా అంటే వాళ్ళ గురించి తెలిసినా కూడా అదొక న్యూస్ వినేసి ఊరుకుంటారు అంతా చేస్తారు కానీ మిడిల్ క్లాస్లో అలా ఉండదు నలుగురు మధ్య తిరుగుతూ ఉంటాం మనం మన గురించి చెడుగా మాట్లాడుకునే వాళ్ళు ఉంటారు మనం చక్కగా లేనప్పుడు మీ అత్తవాళ్ళ గురించి మీ భావోల గురించి మరుదుల గురించి మీ ఆడపడుచుల గురించి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేసి మాట్లాడుతూ ఉన్నారు ఒకటండి ఏ తల్లి కూడా కూతురికి కూతురు చెప్పింది ప్రతీది వినాల్సిన అవసరం లేదు నువ్వు ఎలా ఉంటున్నావు నీ అత్త మామ దగ్గర నీ భర్త దగ్గర నీ ఆడపడుచుల దగ్గర నీ బావుమర్దుల దగ్గర వాళ్ళని నువ్వు ఎంత చక్కగా చూసుకుంటున్నావు ప్రొద్దుట్లేస్తున్నావా పనులు చేస్తున్నావా వంట చేసి పెడుతున్నావా లేక నీకు తోచిన పద్ధతిలోనే నువ్వు టైం గన్ టైంలో పడుకుని టైం గా టైంలో లేస్తూ వాళ్ళు ఏదో ఇచ్చేయాలని వాళ్ళు మొహాలు మార్చుకున్నారనేసి నువ్వు కూర్చొని చూస్తూ ఉన్నావా ఇవన్నీ కూడా కూతుర్ని ఒక తల్లి క్వశ్చన్ చేసినప్పుడు ఆ తల్లి చెప్పగలి ఆ కూతురు చెప్పగలిగేవి తల్లి వింటే తెలుస్తుంది ప్రతి కూతురు కూడా వెళ్ళి సుఖపడాలని తల్లిదండ్రులు అనుకుంటారండి సుఖపడడం అంటే తిని పడుకోవడమేనా తిని పడుకుంటూ సరిపోతుంది ఇలా అంతే పనులు ఉంటారు ఇంటి నిండా పనులు చేసి పెడతా ఉంటారు మరి పనులు చేసి పెట్టను వాళ్ళకి వాళ్ళు లేని వాళ్ళ దగ్గర కొంతమంది అంటారు హస్బెండ్స్ మన పనులు మనం చేసుకోవాలంటారు మరి వాళ్ళ దగ్గర వాళ్ళు చీపా మన ఇంట్లో పనులు మనం చేసుకొని మన వాళ్ళకి మనం వండి పెట్టుకోవడం అనేది చీపా ప్రతి తల్లి కూడా కూతురుతో అడగాల్సిన విషయాలు కొంతమంది ఉంటారండి వాళ్ళ భర్తలతో బోలాడు కష్టాలు పడుతూ ఉంటారు వేగుతూ ఉంటారు పాపం సర్దుకుపోతూ ఉంటారు పిల్లలు ఒక స్టేజ్కి వచ్చి పెళ్ళిళ్ళు అయిన తర్వాత కూడా వాళ్ళు అలా గొడవలు పడ్డా కూడా అలా ఉంటారు భార్య భర్తలు కలిసి ఎందుకు భార్య భర్తలు ఉంటారు పిల్లల గురించి భార్య భర్తలు కలిసి ఉంటారు చేసుకోవాలంటే మాగాడ ఒక పెళ్ళి చేసుకోవచ్చు ఆడది ఇంకో పెళ్లి చేసుకోవచ్చు కానీ మరి పిల్లలు పిల్లలకైతే ఇద్దరు తల్లిదండ్రులు కావాలి కదా కాబట్టి ప్రతి తల్లి కూడా కొంత భర్త ఎలాంటి వాడైనా కూడా చక్కగా పిల్లల గురించి సర్దుకుపోతూ ఉంటుంది అవునా కాదా మరి ఆ తల్లి పిల్లలకి పెళ్ళిళ్ళైన తర్వాత చెప్పాల్సిన విషయాలు ఏంటి అమ్మ నువ్వు కూడా నీ భర్తతో చక్కగా ఉండు ప్రతి విషయాన్ని కూడా సర్దుకుపో నీ జీవితం నీకు చక్కగా ఉంటుంది అని చెప్పాలి కదా కానీ అలా చెప్పకుండా నువ్వు వచ్చేసి ఇంటికి వాడు ఏం చేసుకుంటాడో చేసుకొని చూద్దాం అన్న టైప్లో ఎవరైనా మాట్లాడితే వాళ్ళ ఫ్యామిలీస్ ఏం కావాలండి లక్షల రూపాయలు ఖర్చు చేసి పెళ్ళిళ్ళు చేస్తారు మిగతా పిల్లలు ఉంటారు వాళ్ళ పెళ్ళిళ్ళప్పుడు ఎన్నో క్వశ్చన్స్ వేస్తూ ఉంటారు వచ్చేవాళ్ళు ఎందుకు మీ పిల్లలు ఎందుకు పెళ్ళైన తర్వాత ఇంటిపైన ఉంటున్నారు అని అడుగుతూ ఉంటారు అప్పుడు దానికి సమాధానాలు అల్లుడు అనేవాడు మంచివాడు కాదు కాబట్టి నా బిడ్డని తెచ్చుకొని ఉంచుకున్నామంటారు ఎవరైనా కానీ అల్లుడు అనేవాడు మంచోడా చెడ్డోడా అనేది మీరెళ్ళి చూడడం లేదు కదా మొగుడు పిల్లల విషయాలండి మొగుడు పెళ్ళానికి తెలిసినంతగా మూడో మనిషికి తెలియదు భార్య గురించి భర్తకి భర్త గురించి భార్యకి మాత్రమే తెలుస్తుంది అన్నదమ్ములైనా అక్క చెల్లెళ్ళైనా తల్లిదండ్రులైనా ఎవరికైనా వాళ్ళ రిలేషన్తో వాళ్ళ కొడుకు గురించి తల్లిదండ్రులకు తెలిసినంత తెలుస్తుంది అన్నదమ్ములకి వాళ్ళ అన్నదమ్ముల గురించి అక్క గురించి తెలిసినంతగా తెలుస్తుంది కానీ భార్య భర్తలకి భార్య భర్తలకి వాళ్ళకు సంబంధించిన విషయాలు వాళ్ళ మట్టికే తెలుసండి మూడో మనిషికి తెలీదు మూడో మనిషికి తెలియడం ఎలా తెలుస్తుందంటే ఆ ఇద్దరు మనుషులలో ఎవరైనా ఒకరి గురించి ఒకరు చెప్పుకుంటే తప్ప తెలియదు ఆ చెప్పుకోవడం దేనికి చక్కగా నడుచుకోలేరా జీవితం అంటే అనుకున్నదే తడువు అన్నీ ఊడిపడవండి దానికి ఒక ఒక ప్రయాణం ఉంటుంది నెమ్మది నెమ్మదిగా కూడబెట్టుకోవాలి సంపాదించుకోవాలి సాధి భర్తతో ఇవి కొనమనాలి అవి కొనమనాలి అనుకున్నదే తడువు ఒక ఇంజనీర్ అయిన భర్త ఉంటే ఒక నీకంటే ఒక ఆటో వాడు పెట్టరు ఒక కూలోడు బెటరు ఇలా మాట్లాడితే ఏ మగాడిని ఊరుకుంటాడండి ఇంజనీర్లు అన్నాక అందరికి కూడా గవర్నమెంట్ జాబ్స్ ఉండవు ప్రైవేట్ జాబులు చేసుకుంటారు వాళ్ళు ఉండగలిగేంతలో ఉంటారు వాళ్ళకు కొన్ని బాధ్యతలు ఉంటాయి ప్రతి మగాడికి కూడా కొన్ని బాధ్యతలు ఉంటాయండి తల్లిగారికి సంబంధించి అమ్మ నాన్నలను చూసుకోవడం కానీ వాళ్ళకంటే చిన్నగున్న వాళ్ళ గురించి చూసుకోవడం కానీ పెళ్ళిళ్ళు కాకుండా ఉంటారు కొంతమంది ఆడపడుచులు ఉంటారు వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయాల్సి ఉంటుంది కొంతమంది తమ్ముళ్ళ బాధ్యతలు ఉంటాయి తమ్ముళ్ళని దగ్గర పెట్టుకొని చదివిస్తూ ఉంటారు ఎన్నో బాధ్యతలు బాధ్యతలు ఉంటాయి వాళ్ళతో మనం షేర్ చేసుకోవాలి మనం పాలు పంచుకోవాలి వాళ్ళ బాధ్యతల్ని ఆడపిల్లలుగా నేర్చుకోవాల్సింది దర్జాతనము అంటే మనం ఒక ఏసీ కార్లో శుభ్రంగా మొహాలు కడుక్కొని పౌడర్లు వేసుకుని లోలి రుద్దుకొని శుభ్రంగా దువ్వుకొని అలా కాళ్ళ మీద కాలు వేసుకొని ఇలా ప్రయాణాలు చేస్తూ కార్లలో ఉంటే ఎదుటి వాళ్ళు అంటే హస్బెండ్ తరపు వాళ్ళు తక్కువలో ఉన్నారనుకోండి చాలా చీప్గా కనబడుతూ ఉంటారు కదా చీప్గా కనబడద్దు మీరు పెళ్ళి చేసుకున్నారు మీరు ఒక్కటి కాబట్టి నీ హస్బెండ్ను నువ్వు ఎంత తక్కువ చేసుకుంటావో దాంట్లో నువ్వు కూడా తక్కువ అయినట్టే అనేది గుర్తుపెట్టుకోవాలి తల్లిదండ్రులది ఏముంది మనం ఏం చెప్తే అది నమ్ముతారు బిడ్డ బాధపడుతుందేమో కష్టాలు పడుతుందేమో అనుకుంటారు ప్రతి మనిషి కూడా పనులను పెట్టి చేపించేంత స్టేజ్లో ఎవరికి ఉండవండి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటే ఆరోగ్యంగా ఉంటారు చక్కగా పనులు చేసుకుని చక్కగా పడుకోండి ఎంతసేపు అయినా ఊరికి పడుకుంటే నిద్ర ఎక్కడ పడుతుందండి కష్టపడాలి కదా ఒళ్ళు అలవాలి కదా కొంచెం ప్రతి తల్లి కూడా కూతురికి నేను ఎన్ని కష్టాలు పడుతూ ఈ స్టేజ్కి వచ్చాము మీరు కూడా సర్దుకుపోవాలి బిడ్డ అనేసి ప్రతి తల్లి కూడా చక్కటి నీతులు చక్కటి మర్యాదలు చక్కటి నడవడిక చక్కటి బుద్ధులు నేర్పించాలి అంతేగాని నీకేం తక్కువ నువ్వు వచ్చేసి పెళ్ళిళ్ళు చేసేస్తారా మళ్ళీ పెళ్ళిళ్ళు చేసుకోవడము వేరే వాళ్ళు దొరకాలంటే అంత ఈజీగా దొరుకుతారా ఒకటండి ప్రతి తల్లి కూడా కూతురికి కొన్ని మంచి విషయాలని చెప్పి అత్తగారింటి దగ్గర ఎలా ఉండాలి అత్తమామని ఆడపడుచుల్ని బావమరుదుల్ని ఎంత చక్కగా చూసుకోవాలి అందరిలో ఎంత కలిసి ఉండాలి ఎంత చక్క చక్కగా మెలగాలి వాళ్ళతో కష్టాలు వచ్చినా వాటిని బయటకు చెప్పుకోకుండా మెలుగుతూ మంచిగా నడుచుకోవాలి అనేది ప్రతి తల్లి కూడా కూతురికి బుద్ధులు కొన్ని మంచి చెప్పాలి మనము ఇప్పుడు కొంతమంది అబ్బాయిలు రిచ్గా ఉండొచ్చు అమ్మాయిలు తక్కువలో ఉండొచ్చండి కొంతమంది అమ్మాయిలు ఉన్నవాళ్ళు ఉండొచ్చు అబ్బాయిలు తక్కువ ఉన్నవాళ్ళు ఉండొచ్చు కానీ వెళ్ళి స్టేటస్లు వెలగబెట్టద్దు మన ప్రవర్తన మన నడవడిక బాగుందంటే ఎదుటి వాళ్ళు మన మనుషులు మనల్ని చాలా చక్కగా చూసుకుంటారు మనం కరెక్ట్గా లేక ఎదుటి వాళ్ళు కరెక్ట్ ఉండాలనేసి మీరు అనుకోవడం అనేది చాలా తప్పు ఎంతవరకు నిజమంటారు అది మీ మనసుకు మీకు తెలియాలి మీరు అక్కడ ఎంత బాగుంటున్నారు అనేది అత్త మామను తిట్టడాలే ఆడపడుచులను తిట్టడాలే బావమర్దుల్ని తిట్టడాలే ఏదో ఒక రకంగా వాళ్ళని దూరంగా పెట్టాలనేసి చేసిస్తే ఇంకెవరు కలిసి ఉంటారు ఎందుకు మిమ్మల్ని మంచిగా చూసుకుంటారు ఒక కోడలు అంటే ఒక కూతురులా చూసుకోవాలని ప్రతి అత్తమామ అనుకుంటారు కొన్ని బాధ్యతలు ఉంటాయి భర్తలకి ఆ బాధ్యతల్ని వాళ్ళు నెరవేర్చాలి కొంతమంది ఉంటారండి చెండాళ్ళు ఏది ఇంటి గురించి పట్టుకోకుండా పెళ్ళం కొంగుకు ముడేసుకుంటే ఆ కొంగును పట్టుకునే తిరుగుతున్న మగాళ్ళు కూడా ఉంటారు కొంతమంది కానీ అందరూ ఉండరు కదా అలా వాళ్ళ బాధ్యతలు వాళ్ళకు ఉంటాయి ఒక్కొక్క సందర్భంలో భర్త చెప్పకపోయినా భార్య నడుచుకోవాలి అలా అలా చెప్పాలి తల్లి ఆడపిల్లకు ఎన్ని మర్యాదలు ఎంత చక్కటి విషయాలు చెప్తే అంత బాగా తన ఫ్యామిలీ ఉంటుంది అనేది తల్లి కూతుర్లోకి చెప్పి పంపించాలి కొన్ని విషయాలు జరిగాయండి అంటే నాకు తెలిసిన వాళ్ళు ఇలా వాళ్ళ ఇంట్లో కొన్ని రిచ్గా ఉండి వాళ్ళ అమ్మాయి వాళ్ళు కొంచెం రిచ్ అబ్బాయి వాళ్ళు కొంచెం పూర్ అయితే వాళ్ళని ఊరికి తీసిపడేస్తున్నారంట ఇది చేస్తూ ఉన్నారంట తల్లి పాష్ పాష్ అంటే ఇప్పుడు అమ్మాయి తరపు తల్లి పాష్గా ఉండొచ్చు కానీ అబ్బాయి తరపు తల్లి పనులు చేసి కష్టపడి పిల్లల్ని చదివిపించవచ్చు కానీ అలా పాష్గా దొరకాలంటే దొరకరు కదా కష్టపడి పనులు చేసి పిల్లల్ని చదివించినందుకు గొప్ప గొప్పగా ఆ తల్లిని పొగడాలి షోకులు గీకులు పనిచేయవండి మనకి కష్టపడి పనులు చేసుకొని ఎంత పైకి ఎదిగారు అనేదే కావాలి మనకి పిల్లల్ని చదివించుకున్న ఆ తల్లిదండ్రుల్ని మనం చాలా చీప్గా చూస్తే పల్లెటూర్లలాగా పల్లెటూరులో వల్లలాగా మనకి ఏమొస్తుంది వాళ్ళ పిల్లోండే మీరు చేసుకుంది వాళ్ళలా చదివిస్తేనే మీకు దొరికింది ఒక ఇంజనీర్లు ఇంజనీరే కావాల్సిన అవసరం లేదండి మంచి అబ్బాయి దొరికాడంటే సంతోషపడండి మనం ఎలా నడుచుకుంటే వాళ్ళు అంత చక్కగా నడుచుకుంటారు కొంతమంది నీచులు చెండళ్ళు ఉంటారు మనం ఎంత చక్కగా నడుచుకున్నా కూడా మనల్ని కేర్ చేయకుండా తిరిగే వాళ్ళు ఉంటారు అవి వేరే విషయాలు వాటికి మీ మిమ్మల్ని ఎవ్వరు కూడా తప్పు పట్టడం లేదు మీ తల్లిదండ్రులకు చెప్పుకుంటే మీరు మంచిగా ఉంటూ మంచిగా నడుచుకున్నప్పుడు మీ వాళ్ళు మీ అత్తగారి తరపు వాళ్ళు ఎవరైనా బాగా చూడకపోతే అప్పుడు మాట్లాడుకోవాలి కానీ ప్రతి విషయాన్ని మీరు మీ తల్లిదండ్రులతో పోల్చుకొని వీళ్ళని తక్కువ చేసుకుని మీ తల్లిదండ్రులకు వాళ్ళని చీప్గా చూపిస్తూ మాట్లాడుతూ ఉంటే ఏం బాగుంటుంది మీరు ఒకరింటికి వెళ్ళారు అవి గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా కూడా ఏ తల్లిదండ్రులైనా కూడా కూతురికి మంచి చెడులు మర్యాద నడవడిక చెప్పి కుటుంబాలను నిలబెట్టాలి కానీ బిడ్డలను తీసుకొచ్చుకొని తల్లిదండ్రుల దగ్గర పెట్టుకుంటే వాళ్ళ సంవత్సరాలని ఏం చేస్తారండి పెళ్ళిళ్ళు చేసి ఇంకెవరిని పంపిస్తారు ఎవరికి చేసి మళ్ళీ వాడు కూడా దొరికేవాడు మంచివాడు అయి ఉంటాడా అప్పుడు తెలుస్తుందనమాట అసలు మొగుడు ఫస్ట్ మొగుడు అనేవాడు ఎలాంటి వాడు అనేది అందరికీ అన్ని రకాల పాష్ ఫ్యామిలీస్ దొరకవు రిచ్ ఫ్యామిలీస్ దొరకవు ఉండాల్సిన విధంగానే ఉంటారు మిడిల్ క్లాస్ వాళ్ళం మనం ఎలా ఉండాలి ఎలా నడుచుకోవాలి అనేది ఒక పెళ్ళి చేయాలంటేనే కొన్ని కష్టాలు పడతారు అప్పులు చేస్తారు సప్పులు చేస్తారు అప్పులు చేసి పెళ్ళిళ్ళు చేస్తే మళ్ళీ తీసుకొచ్చుకొని తల్లిదండ్రుల దగ్గర పెట్టుకొని మళ్ళీ ఇంకో పెళ్ళిళ్ళు చేస్తారని ఆశపడితే దాంట్లో ఏమైనా అర్థం ఉందా కాదండి ప్రతి తల్లిదండ్రులు కూడా తల్లి మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది కూతురికి చక్కటి విషయాలని చెప్పి సంసారాలను నిలబెట్టండి ఏదేదో చెప్పి ఏదేదో ఊహించుకొని వాళ్ళ సంసారాలను పాడు చేయకండి మిగతా పిల్లలు కూడా ఉంటారు కదా పెళ్ళిళ్ళకి ఒకరి బాధ్య ఒకరి పెళ్ళి జరిగిందంటే ఒక పెద్ద బాధ్యత తీరిందన్న ఇదిలో ఉంటారు వాళ్ళ కష్టాలు వచ్చే ఇది వచ్చే అది అని ఉన్నాయి లేనివన్నీ ఒట్టి కల్పించి చెప్పేస్తే నమ్మేస్తారా కాదు కదా ఒకటండి ప్రతి తల్లి కూడా కూతురికి మంచి చెడులు చెప్పుకుంటూ వాళ్ళ సంసారాలను మంచిగా నడుచుకోవాలని మంచిగా సరిదిద్దుకోవాలని చెప్పి నేర్పించి పంపించండి వాళ్ళ కష్టాలు ఏదో వాళ్ళు పడతారు వాళ్ళు ఉండే విధంగా వాళ్ళు ఉంటారు దండీ నాకైతే కొన్ని విషయాలను కొంతమంది దగ్గర వింటే చాలా చిరాకు అనిపిస్తుంది నేను అనుకుంటాను వాళ్ళు చెప్పినప్పుడు ఫస్ట్ మీరు ఎలా నడుచుకుంటా ఉన్నారు మీ అత్తగారి వైపు మీరు నడుచుకునే విధానాన్ని బట్టి మీ వాళ్ళు ఉంటారు కదా అని క్వశ్చన్ చేయాలనిపిస్తుంది కానీ అందరినీ క్వశ్చన్ చేయలేం కదా ఈ సందర్భంగా నేను ఈ విషయాన్ని తల్లి కూతుళ్ళ మధ్య ఉన్న రిలేషన్ ఎంత చక్కగా ఉండాలి ఎంత చక్కగా చెప్పి పంపించాలి ఒక కోడలుగా ఒకరింటికి వెళ్ళినప్పుడు అత్తగారి వైపు ఆ కోడలు ఎంత చక్కగా నడుచుకుంటుంది వాళ్ళని ఒక సొంత అమ్మనాన్నలాగా అన్నా తమ్ముళ్ళలాగా అక్క చెల్లెళ్ళలాగా చూసుకుంటుందా అనేది నేను అనుకుంటాను క్వశ్చన్ చేయాలని కానీ అందరినీ క్వశ్చన్ చేయలేం కదా ఈ సందర్భంగా నేను ఈ రకంగా మీతో షేర్ చేసుకుంటున్నానండి నేను మాట్లాడే మాటలు ఎవరికైనా నొప్పి కలిగిస్తే నేనేం చేయలేను నా ఉద్దేశంలో ఉన్న విషయాలని నా మనసులో ఉన్న మాటలని మీతో షేర్ చేసుకుంటున్నాను నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మరో వీడియోలు మళ్ళీ కలుసుకుందాము అంతవరకు సెలవు థ్యాంక్ యూ